బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా వినాయకుడు ఊరేగింపులో జగన్ పాటలు వినిపించాయి. బి కొత్తకోట పోకనాటి వీధిలో బస్టాండ్ దగ్గరకు ఉత్సవ ఊరేగింపుగా జగన్ పాటలతో నృత్యాలు చేస్తూ అక్కడికి చేరుకుంది ఉత్సవ కమిటీ. వైసీపీ జెండాలతో హంగామా చేశారు. నీకు 15,000 నీకు 10,000 అంటూ టీడీపీపై మీమ్స్ కూడా చేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ డీజే సాంగ్స్ పెట్టారు. వాహనాలపై వైసీపీ జెండాలను ప్రదర్శించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఉత్సవ కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు అంటున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఉత్సవ కమిటీ నిబంధనలు ఉల్లంఘించింది అంటూ పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అసలు ఏం జరిగింది, ఎటువంటి కేసులు నమోదు చేశారు, ఈ కేసులపై ఉత్సవ కమిటీ ఏమంటుంది? సంబంధించి బి కొత్తకోట మండలంలో ఏదైతే వినాయక ఉత్సవాలకి కాస్త రాజకీయ రంగు పులుముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న రాత్రి ఏదైతే వినాయక నిమజ్జనార్థం కూడా ఆ పోకనాటి వీధికి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో ఆ వినాయక నిమజ్జనానికి విగ్రహాన్ని తరలిస్తూ కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. అయితే బి కొత్తకోట బస్టాండ్ వద్దకు చేరుకున్న ఒకే క్షణంలో ఒక్కసారిగా కూడా ఆ కమిటీలో ఉండేటువంటి వాహనాల పైన కావచ్చు, అక్కడ ఉండేటువంటి సభ్యులందరూ కూడా ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ జెండాలను పైకెత్తి ఒక్కసారిగా భక్తి పాటలను పక్కకు పెట్టి రాజకీయ పాటలకి ప్లే చేస్తూ కూడా, అంటే రావాలి జగన్, కావాలి జగన్ అంటూ. అదేవిధంగా టీడీపీ ఏదైతే గతంలో చెప్పినటువంటి కొంతమంది అభ్యర్థులు తనకు 10,000, తనకు 15,000, ఇంట్లో మరో వ్యక్తికి 15,000 అంటూ చెప్పినటువంటి ఆడియోని ఏదైతే మీమ్స్ రూపంలో అప్పుడు వైరల్ అయ్యాయో ఆ మీమ్స్ ని ఇక్కడ ప్లే చేస్తూ డీజే రంగంలో డీజే పాటల రూపంలో ప్లే చేస్తూ ఇవంతా కూడా పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పార్టీయే టీడీపీ పార్టీ అని నిరూపించే విధంగా కూడా ఈ మీమ్స్ ఉండడం అనేది కొంతమంది టీడీపీ నేతలు అభ్యంతరకరంగా వ్యక్తం చేశారు. దీనిపైన జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు అందించడం కాకుండా స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లో సైతం టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో ఆ ఉత్సవ కమిటీ సభ్యులపైన కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అనూహ్యంగా ఈ ఉత్సవ కమిటీలో ఏదైతే ఉన్నటువంటి వ్యక్తులు కీలక నేత లోకేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఏదైతే తంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ, అంటే గత అభ్యర్థి అదేవిధంగా ప్రస్తుత ఇన్ఛార్జ్ గా ఉండేటువంటి జయచంద్రారెడ్డికి సొంతగా తన వైఫ్ కి సంబంధించి చెల్లి కొడుకు అంటే తనయుడు, తనకి వరుసకి తనయుడు అవ్వడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పాలి. అదేవిధంగా వాళ్ళు వైసీపీలో ఉండడం, వీళ్ళు టీడీపీలో ఉండడం, ఇలా రాజకీయ రంగు పొలిమించడం అనేది వినాయక ఉత్సవాల్లో ఇప్పుడు పూర్తిగా అక్కడ వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద కేసులు నమోదయ్యాయి, ఇంకా కొంతమంది నేమ్స్ కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే పరిస్థితి అయితే మాత్రం ఇవాళ ఇంకా కనపడుతుంది. ఈ కేసులపై ఏమంటున్నారు వైసీపీ నేతలు, ఉత్సవ కమిటీ నేతలు ఏమంటున్నారు? సాధారణంగా ఇది ఏదైతే ఆ వీధికి సంబంధించి వినాయక ఉత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహించి చాలా భక్తి శ్రద్ధలతో నడపాల్సినటువంటి ఉత్సవాలను ఇలా రాజకీయ రంగు పొలవడం పైన ఉత్సవ కమిటీలో ఉండేటువంటి సభ్యులందరూ పైన కూడా బి కొత్తకోట మండలమే కాకుండా యావత్ తంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువత కావచ్చు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు కావచ్చు మండిపడుతున్నటువంటి పరిస్థితి. వినాయక ఉత్సవాల్లో ఇలాంటి రాజకీయ పార్టీని రేకెత్తించడం, అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి కూడా పోలీసులు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లోకేష్, అన్నమయ్య జిల్లాలో వినాయకుడు ఊరేగింపులో రాజకీయ రంగు పులుముకుంది. వినాయకుడు ఊరేగింపులో జగన్ పాటలను ప్లే చేశారు. బి కొత్తకోట పోకనాటి వీధి బస్టాండ్కు ఉత్సవ ఊరేగింపు రాగానే వైసీపీ జెండాలతో హంగామా సృష్టించారు. నీకు 15,000 నీకు 10,000 అంటూ టీడీపీపై మీమ్స్ చేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ డీజే సాంగ్స్ కూడా అక్కడ పెట్టారు. వాహనాలపై వైసీపీ జెండాలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఉత్సవ కమిటీ సభ్యులపై నిబంధనలు ఉల్లంఘించిన కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిపైనైనా కఠిన చర్యలు తప్పవు అంటూ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
అన్నమయ్య జిల్లా వినాయకుడు ఊరేగింపులో జగన్ పాటలు వినిపించాయి. బి కొత్తకోట పోకనాటి వీధిలో బస్టాండ్ దగ్గరకు ఉత్సవ ఊరేగింపుగా జగన్ పాటలతో నృత్యాలు చేస్తూ అక్కడికి చేరుకుంది ఉత్సవ కమిటీ. వైసీపీ జెండాలతో హంగామా చేశారు. నీకు 15,000 నీకు 10,000 అంటూ టీడీపీపై మీమ్స్ కూడా చేశారు. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ డీజే సాంగ్స్ పెట్టారు. వాహనాలపై వైసీపీ జెండాలను ప్రదర్శించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఉత్సవ కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు అంటున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఉత్సవ కమిటీ నిబంధనలు ఉల్లంఘించింది అంటూ పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అసలు ఏం జరిగింది, ఎటువంటి కేసులు నమోదు చేశారు, ఈ కేసులపై ఉత్సవ కమిటీ ఏమంటుంది? సంబంధించి బి కొత్తకోట మండలంలో ఏదైతే వినాయక ఉత్సవాలకి కాస్త రాజకీయ రంగు పులుముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న రాత్రి ఏదైతే వినాయక నిమజ్జనార్థం కూడా ఆ పోకనాటి వీధికి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో ఆ వినాయక నిమజ్జనానికి విగ్రహాన్ని తరలిస్తూ కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. అయితే బి కొత్తకోట బస్టాండ్ వద్దకు చేరుకున్న ఒకే క్షణంలో ఒక్కసారిగా కూడా ఆ కమిటీలో ఉండేటువంటి వాహనాల పైన కావచ్చు, అక్కడ ఉండేటువంటి సభ్యులందరూ కూడా ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ జెండాలను పైకెత్తి ఒక్కసారిగా భక్తి పాటలను పక్కకు పెట్టి రాజకీయ పాటలకి ప్లే చేస్తూ కూడా, అంటే రావాలి జగన్ కావాలి జగన్ అంటూ, అదేవిధంగా టీడీపీ ఏదైతే గతంలో చెప్పినటువంటి కొంతమంది అభ్యర్థులు తనకు 10,000 తనకు 15,000 ఇంట్లో మరో వ్యక్తికి 15,000 అంటూ చెప్పినటువంటి ఆడియోని ఏదైతే మీమ్స్ రూపంలో అప్పుడు వైరల్ అయ్యాయో ఆ మీమ్స్ ని ఇక్కడ ప్లే చేస్తూ డీజే రంగంలో డీజే పాటల రూపంలో ప్లే చేస్తూ ఇవంతా కూడా పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పార్టీయే టీడీపీ పార్టీ అని నిరూపించే విధంగా కూడా ఈ మీమ్స్ ఉండడం అనేది కొంతమంది టీడీపీ నేతలు అభ్యంతరకరంగా వ్యక్తం చేశారు. దీనిపైన జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు అందించడమే కాకుండా స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లో సైతం టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో ఆ ఉత్సవ కమిటీ సభ్యులపైన కేసు నమోదు అనేట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అనూహ్యంగా ఈ ఉత్సవ కమిటీలో ఏదైతే ఉన్నటువంటి వ్యక్తిలో కీలక నేత లోకేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఏదైతే తంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ, అంటే గత అభ్యర్థి అదేవిధంగా ప్రస్తుత ఇన్ఛార్జ్ గా ఉండేటువంటి జయచంద్రారెడ్డికి సొంతంగా తన వైఫ్ కి సంబంధించి చెల్లి కొడుకు అంటే తనయుడు, తనకి వరుసకి తనయుడు అవ్వడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పాలి. అదేవిధంగా వాళ్ళు వైసీపీలో ఉండడం, వీళ్ళు టీడీపీలో ఉండడం, ఇలా రాజకీయ రంగు పొలిమించడం అనేది వినాయక ఉత్సవాల్లో ఇప్పుడు పూర్తిగా అక్కడ వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద కేసులు నమోదయ్యాయి, ఇంకా కొంతమంది నేమ్స్ కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే పరిస్థితి అయితే మాత్రం ఇవాళ ఇంకా కనపడుతుంది. ఈ కేసులపై ఏమంటున్నారు వైసీపీ నేతలు, ఉత్సవ కమిటీ నేతలు ఏమంటున్నారు? సాధారణంగా ఇది ఏదైతే ఆ వీధికి సంబంధించి వినాయక ఉత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహించి చాలా భక్తి శ్రద్ధలతో నడపాల్సినటువంటి ఉత్సవాలను ఇలా రాజకీయ రంగు పొలవడం పైన ఆ ఉత్సవ కమిటీలో ఉండేటువంటి సభ్యులందరి పైన కూడా బి కొత్తకోట మండలమే కాకుండా యావత్ తంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువత కావచ్చు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు కావచ్చు మండిపడుతున్నటువంటి పరిస్థితి. వినాయక ఉత్సవాల్లో ఇలాంటి రాజకీయ పార్టీని రేకెత్తించడం, అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి కూడా పోలీసులు
వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లోకేష్, అన్నమయ్య జిల్లాలో వినాయకుడు ఊరేగింపులో రాజకీయ రంగు పులుముకుంది. వినాయకుడు ఊరేగింపులో జగన్ పాటలను ప్లే చేశారు. బి కొత్తకోట పోకనాటి వీధి బస్ స్టాండ్కు ఉత్సవ ఊరేగింపు రాగానే వైసీపీ జెండాలతో హంగామా సృష్టించారు. నీకు 15,000 నీకు 10,000 అంటూ టీడీపీపై మీమ్స్ చేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ డీజే సాంగ్స్ కూడా అక్కడ పెట్టారు. వాహనాలపై వైసీపీ జెండాలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఉత్సవ కమిటీ సభ్యులపై నిబంధనలు ఉల్లంఘించిన కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిపైనైనా కఠిన చర్యలు తప్పవు అంటూ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. We'll be right back.